అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకొని కార్యక్రమం ప్రారంభిద్దాం. మనకి సహజంగా చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిని మనము ఎంత క్లియర్ చేసుకుంటే, తెలుసుకుంటే, పరిష్కరించుకుంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి అంత బాగుంటుంది. ఆధ్యాత్మిక ఎదుగుదలలో సందేహాలు అన్నవి సహజం. ఎంత నివృత్తి చేసుకుంటే అంతా ఎదుగుతాం, అందులో సందేహం ఏమి లేదు. ఇంచేతంటే మనలో రకరకాల స్థాయిల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే దేహస్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు, అంటే దేహానికి ప్రాముఖ్యం ఇచ్చేవాళ్ళు. మనోస్థితిలో ఉండేవాళ్ళు ఉన్నారు, అంటే మనసుకు ప్రాముఖ్యం ఇచ్చేవాళ్ళు. బుద్ధి స్థితిలో ఉండేవాళ్ళు ఉన్నారు, అంటే బుద్ధికి ప్రాముఖ్యం ఇచ్చేవాళ్ళు. ఆత్మస్థితిలో ఉండేవాళ్ళు ఉన్నారు, అంటే ఆత్మకి ప్రాముఖ్యం ఇచ్చేవాళ్ళు. ఈ దేహస్థితిలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే దేహ లాభాలే చూస్తారు. మిగతా గొడవలు వాళ్ళకి అనవసరం. ఎంతసేపు జీవించి ఉన్నంత వరకు దేహం బాగుంటే చాలు. ఫిజికల్ ఫిట్నెస్ ఏం చేయాలన్నా శరీరమేగా, శరీరం బాగుంటేనేగా అంటూ దానికే ప్రాముఖ్యం ఇస్తారు. వాళ్ళకి శారీరక ఫిట్నెస్ చూస్తున్నారు, కానీ బాడీ ఫిట్నెస్, మైండ్ ఫిట్నెస్ గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి బాడీ కనిపిస్తుంది, బాడీ ఫిట్గా ఉండాలనుకుంటున్నారు, మైండ్ కనిపించట్లేదు. మైండ్ ఫిట్గా ఉండాలి అన్న సంగతి వాళ్ళకి అర్థం కాదు. అంతేకాదు ఇంటలెక్ట్ కూడా ఫిట్గా ఉండాలి, బుద్ధి, అది తెలియదు. ఆత్మ కూడా చాలా ఉన్నతంగా ఉండాలి, అది కూడా వాళ్ళకి తెలియదు. ఎంతసేపు దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఫస్ట్ ప్రిలిమినరీగా ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే శారీరక ఫిట్నెస్సే కాదు మానసిక ఫిట్నెస్ కూడా చాలా అవసరం అని తండ్రికి తెలుసుకోవాలి. ఇంకేతంటే శరీరం కంటే మనసు గొప్పది, మనసు కొంట బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ ఇంకా గొప్పది. శరీరం వరకు మీరు చూసుకుంటే చాలామంది ఏమంటారంటే బాడీ ఫిట్గా ఉండాలి కదా అంటారు. సరే, ఫిట్గా ఉంది, చాలా సౌష్ఠవంగా ఉంది. వాడు కనుక మెంటల్గా ఫిట్గా లేకపోతే, శరీరం బాగా సౌష్ఠవంగా ఉన్నా, కండలు పెంచుకున్నా ఏం చేస్తాడంటే తినకూడనివి తింటాడు, మాంసం అది తింటాడు, ఆ జంతువుల్ని చంపుతాడు, హింస చేస్తూ ఉంటాడు. ఈ శరీరం బాగా పెరగాలి, లావుగా అవ్వాలి అంటే మాంసం తినాలి కదా అని చేత బాగా తింటూ ఉంటాడు. వాడు తినడం వరకు చూస్తున్నాడు, శరీరం పెరగడం వరకు చూస్తున్నాడు. ఆ శరీరం పెంచుకో ఎవడు కాదన్నాడు. తన శరీరం పెంచుకోవడానికి ఇతర జీవుల శరీరాల్ని వాడు విచ్ఛిత్తి చేస్తే, వాటిని హింసిస్తే ఆ పాపం వీడు రోగాల రూపంలో అనుభవించాలి. తిన్నాడు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బాగా తిన్నాడు, కండలు పెంచాడు, ఈ పాపానికి ఏమైందంటే రోగం వచ్చింది. ఎప్పుడైతే రోగం వచ్చిందో తెలుసు కదా మనకి. బాగా రోగం వచ్చినోడు కొన్నాళ్ళు, ఒక నెలలో 2 నెలలో లంకనం చేస్తే ఆ రోగం తగ్గడానికి, ఏనుగులా తయారైనోడు పీనిగి అయిపోతాడు. ఇన్ని సంవత్సరాలు ఫిట్గా పెంచినటువంటి కండలు కరిగిపోతాయి.
చూసేవాళ్ళు ఆశ్చర్యపోతారు, ఎలా అయిపోయేవేట్రా అంటారు. అలా అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకా పని చేయలేని స్థితిలో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా దుర్భరంగా జీవించేవాళ్ళు ఉన్నారు అలాంటి రోగాలు బారిన పడి. ఇంచేత ఎంత శరీరాన్ని ఫిట్గా చేసుకున్నా మనసు ఫిట్గా లేదు. ఆ మనసు ఫిట్గా లేకపోవడం వల్ల చెయ్యకూడన పనులు చేసి రోగాలు తెచ్చుకుని పెంచిన కండాలన్నీ కరిగించుకున్నాడు. ఇంచేతంటే ఈ శరీరం పని చేస్తుందని అనుకుంటారు, కానీ పని చేసేది మనసు, పని చేయించేది మనసు. ఈ విషయం వాళ్ళకి తెలీదు. పని చేసే శరీరం ఫిట్గా ఉండాలంటున్నారు, కానీ పని చేయించే మనసు ఫిట్గా ఉండాలి. చేసేవాడు ముఖ్యం కాదు, చేయించేవాడు ముఖ్యం. వాడి యొక్క తెలివి, వాడి యొక్క విజ్ఞత, వీటన్నిటిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంచేత ఈ విషయాలు తెలియక వాళ్ళు శరీరం ఫిట్గా ఉంటే చాలనుకుంటారు. శరీరం ఫిట్గా ఉండాలి, కానీ దానికంటే ముఖ్యం మనసు ఇంకా ఫిట్గా ఉండాలి. బుద్ధి అవన్నీ తర్వాత చూద్దాం. అంచేత శారీరక ఫిట్నెస్తో సరిపోదు, మనసు కూడా ఫిట్గా ఉండాలి. మనసు కూడా సరిగ్గా ఫిట్గా లేకపోతే దాన్ని దృష్టి పెట్టలేదు, అది ఫిట్గా లేదు, ఏమవుతుంది? ఆ శరీరంతో చెయ్యకూడని పనులు చేయిస్తారు. వాళ్ళకి తెలీదు ఇప్పుడు మనం చేసే పనులకి భవిష్యత్తులో ఫలితం అనుభవిస్తామని. వాళ్ళకి ఆ బుద్ధి లేదు, ఆ జ్ఞానం లేదు, ఆ విషయాలు తెలియవు. కష్టాలు వచ్చాక ఏడుస్తారు, నా బతికేలా అయిపోయిందే. మరి శారీరక ఫిట్నెస్ అంటే పుష్టికరమైన ఆహారం తింటూ ఎక్సర్సైజులు చేస్తూ రకరకాల వ్యాయామాలు చేస్తే కరెక్టే శరీరం ఫిట్గానే ఉంటుంది. వాకింగ్లో జాగింగ్లో ఏవో చేస్తారు, కానీ మనసు ఎలా ఫిట్గా ఉంచుకోవాలో వాళ్ళకి తెలియదు. మీరు చూడండి, చాలామంది దీక్షలు తీసుకుంటారు, అయ్యప్ప దీక్షలు, గోవింద మాలలు, శివ దీక్షలు, మరి ఇలా ఎన్నో రకాల దీక్షలు తీసుకుంటారు. దేనికి అంటే వాళ్ళలో కొన్ని చెడు లక్షణాలు, చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు ఉంటాయి. వాటి వల్ల తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉంటాయి, ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు, అందరూ తిడుతూ ఉంటారు, వాళ్ళకి కొంచెం బాధగానే ఉంటుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, నేను ఇలాంటి పని చేయడం వల్లే కదా, ఇంట్లో వాళ్ళని అస్తమానం తిట్టినా, తాగేసి వచ్చి ఏ పని చేయకుండా డబ్బులు ఊరికే తగలబెడుతున్నా, ఆ భార్య సంపాదించిన డబ్బులు పట్టుకుపోతున్నా, వాళ్ళ ఒంటి మీద వస్తువులు కూడా పట్టుకుపోతూ ఉంటారు కొంతమంది. వాడు తాగుడే ముఖ్యం. ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఎవరు ఊరుకుంటారు? ఇలా జరుగుతూ ఉంటే వాళ్ళకే అనిపిస్తుంది, నాకున్న ఈ అలవాటే కదా అని చెప్పి. ఈ మార్చుకోవాలని చూస్తారు. ఏం చేయాలో ఏంటో వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు ఈ అయ్యప్ప దేశాలు, ఈ గోవిందమాలలు ఇవన్నీ వేసుకుంటూ ఉంటే ఓహో మనం కూడా అలాంటివి చేస్తే మనలో మార్పు వస్తుందని చెప్పి అనుకుంటారు. అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 40 రోజులు ఉంటాయి ఆ నియమాల ప్రకారం,
దీక్షలు తీసుకుంటారు. ఆ దీక్షలు తీసుకున్న 40 రోజులు ఎంతో నిష్ఠగా ఉంటారు. చాలా నియమాలు పాటిస్తూ ఉంటారు. వాళ్ళ మార్పు రావాలని ఈ శరీరమేగా ఇవన్నీ చేస్తుంది. అందుచేత ఈ శరీరంలో ఈ శరీరం చేసే పనుల్లో మార్పు రావాలని చెప్పి చాలా నియమాలు పాటిస్తారు. చలికాలంలో ఉదయాన్నే లెగుస్తారు. మామూలుగా అయితే ఎండ ఎక్కితే కానీ లేవరు, కానీ ఉదయాన్నే లెగుస్తారు. బ్రహ్మచర్యం పాటిస్తారు. చెప్పులు వేసుకోరు, చెప్పులు లేకుండా నడుస్తారు. మంచం మీద పడుకుని మీద పడుకోరు, నేల మీద పడుకుంటారు. అంత చలిలో కూడా చన్నీటి స్నానం చేస్తారు. బ్రహ్మచర్యం కూడా పాటిస్తారు. ఇలాగ ఎన్నో నియమాలు పాటిస్తూ, కఠోర నియమాలు పాటిస్తూ తనలో మార్పు, ఈ శరీరం చేసే పనిలో మార్పు రావాలని చెప్పి వాళ్ళు 40 రోజులు దీక్ష తీసుకుంటారు. అయిపోయిన తర్వాత కొండకి దర్శనానికి వెళ్తారు. ఈ భవానీ మాల వేసుకున్న వాళ్ళు విజయవాడ దుర్గా గుడికి వెళ్తారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు అయ్యప్ప కొండకి వెళ్తారు. ఇలా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు. వెళ్ళి దర్శనం అయిపోతుంది, మళ్ళా తిరిగి వస్తూ ఉంటారు. మీరు చూడండి, చాలా విచిత్రం ఏంటంటే ఈ తిరిగి వస్తూ ఉంటే ఏ యువతే పోవాలని వాళ్ళు ఇన్నాళ్ళు ఇంత దీక్ష పూని ఇంతలా కఠోరంగా పాటించారో అవన్నీ మళ్ళా ఇంకా ఇంటికి తిరిగి రాకుండానే అలవాటైపోతాయి. ఆ తాగుడు, ఆ మందు, ఆ మాంసం అన్నీ మామూలుగా అయిపోతాయి. అసలు అంతకు ముందు కంటే ఎక్కువైపోతాయి. ఏదో ఈ 40 రోజులు బిగపెట్టారు, అయిపోయింది నియమం. ఇంటికి వస్తారు. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంత నియమాలు పాటించాడు వీడు, ఖచ్చితంగా మారిపోతాడు అని చెప్పి అనుకుంటాడు. తీరా వచ్చి చూస్తే ఇంకేముంది, మళ్ళా మామూలే అనుకుంటారు వాళ్ళు. వీడికి పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఏం పోతాయి అని చెప్పి అనుకుంటారు, బాధపడతారు. అంతకన్నా ఏం చేస్తారు? ఇక్కడ మీరు ఒక్కసారి గమనించండి, మరి ఇన్ని రోజులు అంత నిష్ట పాటించారే, అంత కఠినంగా నియమాలయ్యి పాటించారే, ఎందుకు వారిలో మార్పు రాలేదు? ఈ విషయం ఎవరు ఆలోచించరు. ఎందుకు రాలేదు అంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎంతసేపు తప్పులు చేసే ఈ శరీరాన్ని శిక్షించారు, కానీ చేయించేది ఎవరు వాళ్ళకి తెలీదు. ఆ చేయించేది ఎవరు అంటే మనసు. ఆ చేయించే మనసును మార్చే ప్రయత్నం చేయలేదు, మనసును శిక్షించలేదు. దీన్ని కండిషన్లో పెడదామని చూశారు, దాన్ని కండిషన్లో పెట్టలేదు. అంచేత ఇన్ని 40 రోజులు ఇంత నియమాలు పాటించినా మళ్ళా తప్పులు మామూలుగానే చేస్తున్నారు. అంటే మనసు మారలేదు. మనసు మారితేనే శరీరం మారుతుంది, మనిషి మారతాడు. మనసు మారకపోతే మనిషి మారడు. అంచేత శరీరం ఒకటే ఫిట్గా ఉంటే సరిపోదు, మనసు కూడా ఫిట్గా ఉండాలి. మరి మనసు ఫిట్గా ఉండాలి అంటే ఏం చేయాలి? మనసు ఎక్కడుంది? దాన్ని ఎలా మార్చాలి? దాన్ని ఎలా మంచిగా చేయాలి? ఈ విషయాలు ఎవరికీ తెలియదు. మనసు మారాలి అంటే రెండే మార్గాలు, ఒకటి తీవ్ర ధ్యాన సాధన, రెండు సాత్వికమైన శాకాహారం.
వాళ్లే కనుక శరీరాన్ని ఇంత కష్టపడ్డక్క లేకుండా ఆ దీక్షలు ఏమి తీసుకోని అవసరం లేకుండా ఆ 40 రోజులు ఈ దీక్ష అంటే తీవ్ర ధ్యాన సాధన అనే దీక్ష, ధ్యాన దీక్ష వాళ్ళు కనుక పాటించినట్లయితే ఈ 40 రోజుల్లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మనసు శుద్ధి అయిపోతుంది. ఆ చెడు లక్షణము, చెడు గుణం ఏముందో ఆ గుణం తొలగిపోతుంది, మనసు శుద్ధి అయిపోతుంది, మనసులో ఉన్నటువంటి ఆ అవలక్షణాలన్నీ తొలగిపోతాయి, ఆ మురికంతా పోతుంది, ఆ మురికి లక్షణాలు, ఆ అలవాట్లు, ఆ వ్యసనాలు మనసులోంచి తొలగిపోతాయి. ఎప్పుడైతే అవి తొలగిపోయినాయో ఈ 40 రోజుల తర్వాత అలాంటి పని చేయాలన్నా చేయలేదు, ఆ మందు తాగుదామన్నా తాగలేదు. అంతకుముందు ఉండే ఆ దుర్లక్షణాలన్నీ తొలగిపోతాయి, ఆ కోపం తగ్గిపోతుంది, ఆ జీవుల్ని హింసించే ఆ గుణం పోతుంది, ఆలోచించగలుగుతాడు, మనసు శుద్ధమైంది కదా, అరే అది నాలాంటి జీవే, నేనేం చేస్తున్నాను అన్నీ అది చేస్తుందే, నాకు ఎలాంటి బాధ ఉందో దానికి ఉంటుందే, అది చూస్తుంది, తింటుంది, వింటుంది, నడుస్తుంది, సంభోగిస్తుంది, పిల్లల్ని కంటుంది, అన్నీ చేస్తుందే, అంచేత నాలాంటిదే అది, అరే దాన్ని బాధిస్తున్నానే అనేటువంటి ఆలోచన కలుగుతుంది, మనసు శుద్ధమవుతాయి. మనసు మలినంగా ఉంటే ఈ ఆలోచనలు రావు, ఎంతసేపు అది ఆహారంగా కనిపిస్తుంది. మనసు శుద్ధమవుతే అది ఒక ప్రాణే, ఒక జీవే, ఈ సృష్టిలో ఎదగడం కోసం ప్రయత్నించే ఒక ప్రాణి అన్నది అర్థం చేసుకుంటాడు. నేను ఎదిగిన వాడిని, అది ఎదుగుతున్న మానవుడు, నేను ఎదిగినటువంటి అలాంటి ఒక జంతువునే, అవి నా సహోదరులే అనేటువంటి ఆలోచన వస్తుంది. కారణం మనసు శుద్ధైంది, బుద్ధి పనిచేస్తుంది. బుద్ధి పనిచేస్తేనే ఇవన్నీ ఈ తేడాలన్నీ అర్థం చేసుకుంటారు, లేకపోతే వాళ్ళ వల్ల కాదు, ఇవన్నీ అర్థం చేసుకోవచ్చు, వాళ్ళకి ఇవన్నీ అనవసరం కాదు. అంచేత శరీరాన్ని ఒక్కటే ఫిట్గా ఉంచుకున్నాం కాదు, జీవితం బాగుండాలి అంటే శరీరంతో పాటు మనస్సును కూడా ఫిట్గా ఉంచుకోవాలి. ఎవరైతే మనసును ఫిట్గా ఉంచుకుంటారో వారి లైఫ్ చాలా బాగుంది. ఊరికే శరీరాన్ని పెంచితే పశువులా తయారవుతారు. మీరు చూడండి, మరి ఒక చిన్న కథ చెప్తారు మనకి పంచతంత్రాల్లో. ఒక అడవిలో ఎన్నో జంతువులు జీవిస్తున్నాయి. అడవిలోకి ఒక సింహం ప్రవేశించింది. అది ఏం చేసిందంటే దానికి ఇష్టం వచ్చినట్టు ఏ జంతువు కనపడితే దాన్ని చంపడం మొదలెట్టింది, చంపడం, తినేయడం. ఆ అడవిలో ఉన్న జంతువులకి చాలా భయం వేసింది. అది వచ్చి ఏ జంతువు మీద పడుతుందో, ఎవరిని చంపుతుందో, వీటికి నిద్ర లేదు, చాలా ఆందోళన చెందే. ఇప్పుడు అవన్నీ కూర్చొని ఆలోచించే, ఇది మళ్ళీ అందరినీ నానా భయభ్రాంతులు చేస్తుంది, ఇలా కాదు అని చెప్పి అన్నీ కలిపి ఒక ఆలోచనకు వచ్చినాయి. ఏమిటంటే మనము ప్రతిరోజు ఒకళ్ళము దానికి ఆహారంగా వెళ్దాం, అప్పుడు మిగతా వాళ్ళే, మిగతా అయినా ప్రశాంతంగా ఉంటాయి, మిగతా వాళ్ళ జోలికి అది రాదు అని ఒక ఒప్పందానికి వచ్చి ఒక్కొక్క జంతువు దానికి ప్రతిరోజు ఆహారంగా వెళ్ళడం జరిగింది. అలా మిగతా జంతువులన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. ఒకసారి ఏమైందంటే ఒక కుందేలు వంతొచ్చింది. అది చాలా భయం భయంగా
దాని దగ్గరికి వెళ్తూ ఆలోచించేది. ఏదైనా సరే ఈ సమూహం యొక్క పేడ వదిలించాలి, లేకపోతే మన ఎవరికి ఏమి ఉపయోగం లేదు అని చెప్పి అనుకుంది. ఇంకేతంటే ఇలా చెప్తే సింహం కూడా అంగీకరించింది. జంతువుని పట్టుకోవాలంటే అది కష్టపడి వాటిని పట్టుకుని చంపాలి. ఇప్పుడు అయ్యే వస్తానంటే ఇంక కష్టపడడం ఎందుకు, హాయిగా కూర్చుని తినొచ్చని చెప్పి వాళ్ళు చెప్పిన ఈ దీనికి రాజీ మార్గానికి అది అంగీకరించింది. ఆ రకంగా ఇప్పుడు కుందేలు వంతు వచ్చింది. ఏమైనా దీన్ని పేరు ఉడిగించాలని చెప్పి వదిలించాలని చెప్పి ఆ సింహం దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ సింహంతో అంది, రాజా నువ్వు ఇక్కడ చాలా గొప్పవాడని విరవీగుతున్నావు, కానీ ఈ అడవిలో నీకంట బలమైన ఇంకొక సింహం ప్రవేశించింది, ఇంకా నీ ఆటలు సాగో, నిన్ను కూడా తరిమేస్తుంది అది, నీ పని అయిపోయింది అంది. అలాగా నాకంట బలిష్టమైన సింహం ఎవరున్నారు చూపించారు, వాడి సంగతి నేను తెలుస్తా అన్నాడు. అప్పుడు కుందేలు ఏం చేసిందంటే ఆ అడవిలోనే ఒక పాడుబడిపోయిన నుయ్యి ఉంటే దా చూపిస్తానని చెప్పి ఆ నుయ్యి దగ్గర తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి ఎక్కడో చూపించాను, చూడగా ఆ నూతిలోనే ఉందని ఆ నూతి గట్టు మించి ఆ సింహం కిందకు చూసింది. చూస్తే ఆ నీళ్ళల్లో తన నీడే పడి అది ఇంకో సింహంలా దానికి అనిపించింది. వెంటనే దీనికి కోపం వచ్చింది, ఒక్కసారి గాండ్రించింది. గాండ్రిస్తే అది గాండ్రించింది, ఆ నూతిలో రీసౌండ్ వచ్చింది. వెంటనే నీ సంగతి తెలుస్తానని నూతిలో దూకింది, అందులో పడి చచ్చిపోయింది. ఇక్కడ ఈ కథ మరి వాళ్ళు ఎందుకు చెప్తారు అంటే, ఇంత శారీరక బలం ఉన్నటువంటి సింహం కూడా, కుందేలు ఏమీ బలం లేని కుందేలు చంపగలిగింది అంటే ఈ శారీరక బలం ఉన్న సింహం దానికి బుద్ధి లేదు, కానీ ఈ కుందేలుకి బుద్ధి ఉంది, తెలివి ఉంది. ఆ మనసు అంత శుద్ధమై ఆ బుద్ధిని వికసింప చేసుకుంది, మైండ్ ఫిట్నెస్, మైండ్ ఫిట్గా ఉంది కుందేలుకి. అంచేత అంత బలమైన సింహం, శారీరక ఫిట్నెస్ ఉన్న సింహంని ఒక పేడ వదిలించుకోగలిగింది. ఆ అడవిలో ఉన్న జంతువులన్నిటికీ స్వేచ్ఛని ప్రసాదించగలిగింది. అది అందుకే అంటారు శారీరక బలం కంటే బుద్ధి బలం గొప్పది అని. మీరు చూడండి, శరీరం ఫిట్గా ఉన్నవాళ్ళు కూలి పని చేస్తే పొద్దునుంచి సాయంకాలం దాకా కూలి పని చేస్తే ఏమిస్తారు, ఆ కూలి పని ఇస్తారు 200, 300, 400 అంతే. కానీ మేధావులకి మరి ఈ సాఫ్ట్వేర్లో మనం చూస్తే ఎన్ని లక్షలు ఇస్తున్నారు, కోట్ల మీద కూడా ఇస్తున్నారు సంవత్సరానికంటే. ఎందుకు, మేధస్సు, వాళ్ళ మైండ్ అంత ఫిట్గా ఉంది. ఎవడి మైండ్ ఎంత ఫిట్గా ఉంటే వాడు అంత ఆధిపత్యాన్ని సాధిస్తున్నాడు. శారీరకంగా చూస్తే వాడు కంటే వీళ్ళే బలంగా ఉంటారు. అంతెందుకు, మన పత్రికను చూస్తే ఆయన శరీరం ఎంత బలహీనంగా ఉంటుందో చూడండి, ఏం పర్సనాలిటీ ఉంటుంది. కానీ ఆయన ఈ ప్రపంచంలో లక్షల మందిని, కోట్ల మందిని ప్రభావితం చేస్తున్నాడు.
ఆయన మార్గంలో నడిపిస్తున్నాడు. అందరూ ఆయన మాటని వేదాల్లా ఆచరిస్తున్నారు. కారణం ఏంటంటే ఆయనకు అంత అపారమైన బుద్ధి ఉంది, బుద్ధుడిలా అంత జ్ఞానం ఉంది, ఆత్మజ్ఞానం. మరి ఆయనకంటే బలిష్టంగా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆయన ఇంతే తింటే వాళ్ళు కంచనండా తింటారు, ఏంటి ఉపయోగం? శరీరం చాలా పుష్టిగానే ఉంది, ఆడి మాట ఎవడైనా అంటాడా? ఆయన ఎవరైనా అనుసరిస్తారా? వాడికి ఎవరైనా గౌరవిస్తారా? పత్రి గారు వస్తే తహతహలు ఆడతారు ఆయన దర్శనం చేసుకోవాలని. ఈ పుష్టిగా ఉన్నవాడిని దర్శనం చేసుకోవాలని ఎవడైనా తహతహలు ఆడతాడా? ఇంచేత గుర్తుపెట్టుకోండి, తెలియని మూర్ఖులు శరీరం బాగుంటే చాలు అనుకుంటారు. వాళ్ళకి శరీరం తప్ప మిగతా వాటి గురించి తెలీదు. శరీరము ఉంది, మనసు ఉంది, బుద్ధి ఉంది, ఆత్మ ఉంది, ఇవన్నిటి గురించి తెలుసుకోవాలి అన్న సంగతి తెలీదు. ఎంతసేపు ఆ శరీరం తాను అనుకుంటారు. మనం ఎన్నోసార్లు చెప్తున్నాం, మనం శరీరం కాదు, మనం ఆత్మలము, ఆత్మకి ప్రాముఖ్యం ఇవ్వండి, శరీరానికి కాదు. విషయ విరక్తి ఆత్మ ఆసక్తి అని ఈ శరీర సంబంధమైనటువంటి ఈ ప్రాపంచిక విషయాల మీద కాస్త విరక్తి కలిగి ఉండండి, ఆత్మ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండండి అని చెప్తూ ఉంటారు. మరి నా విషయానికి వస్తే 20 సంవత్సరాల క్రితం పత్రి గారి పరిచయం కాకముందు వ్యాపారం చేసేవాడిని, రైస్ మిల్ వ్యాపారం, బాగా సంపాదించేవాడిని, ఓ మురిసిపోయేవాడిని. లక్షలు కోట్లు వస్తున్నాయి, ఒకటి కాదు 4-5 వ్యాపారాలు చేసేవాడు. అప్పుడు పత్రిక పరిచయం అయింది. ఆయన అన్నాడు, నువ్వు దేహం కాదయ్యా అన్నాడు. ఆశ్చర్యపోయింది, నేను దేహం కాదయ్యా, ఆయన కనపట్లేదా? మరి ఎవరండి అంటే నువ్వు ఆత్మ అన్నాడు. అప్పుడు ఇంకా ఆశ్చర్యపోయాను. ఇప్పుడు కొన్ని పుస్తకాలు చదివి అన్నీ విని కొంతమందిని సందేహాలు అది అడిగి నివృత్తి చేసుకున్నాను. పత్రిక చెప్పింది సత్యము అని చెప్పి అప్పుడు ఆలోచించాను, మరి నేను దేహం కాకపోతే, నేను ఆత్మనవుతే, ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు పైచలు కష్టపడి నేను సంపాదించిన కోట్లు నాకు అంటే ఆత్మకు ఏమైనా లాభిస్తాయా? చూస్తే ఏమీ లాభం లేదన్నది అర్థమైంది. అరే ఇంత జీవితం వేస్ట్ అయిపోయింది, నేను కానీ దేహానికి నేను చేసేనే, నా గురించి నేను ఆలోచించలేదే అన్నది అర్థం చేసుకుని వెంటనే వ్యాపారాలని మూసేసి నాకు లాభించే, ఆత్మకు లాభించే పని ఏది అంటే పత్రి గారు ఏ పని చేస్తున్నారో ఆ పని నేను చేయాలన్నది అర్థం చేసుకున్నాను. ఆయన చేసేది ఏమిటి అంటే ధ్యానాన్ని ఊరు ఊరు దేశం దేశం తిరిగి ప్రతి ఊరు తిరిగి ధ్యానాన్ని చెప్తున్నారు, జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆ రెండు చేస్తే నేను లాభం పొందుతానన్నది అర్థం చేసుకుని మరి ఆ పని ఇప్పటిదాకా అప్పుడు మొదలెట్టాను, ఇప్పటిదాకా ఆపలేదు. మరి ఎంతమందిలో మనం ఈ ప్రేరణ కలిగించాం? ఎంతమంది ఈ మార్గంలోకి వస్తున్నారు? ఎన్ని వేల మంది ఇందులోకి వస్తున్నారు? ఇవన్నీ అర్థం చేసుకుంటున్నారు, నేను ఆత్మ అన్న సంగతి తెలుసుకుంటున్నారు. మరి ఆత్మకి ఎంతమంది ఎంతోమంది ఇప్పుడు ప్రాముఖ్యం ఇస్తున్నారు. ధ్యానం అన్నది రోగాల కోసమేం కాదండి, ఆత్మైన మనకు కావలసినటువంటి జ్ఞానం సంపాదించడానికి. శారీరక ఫిట్నెస్ చేస్తే ఒక రోగం మీదే ఉంటుంది అడిగి, ఆరోగ్యపరమైన లాభం ఒకటే. ఆత్మ మీద దృష్టి పెడితే సమస్త లాభాలు ఉంటాయి, వందల లాభాలు చెప్పుకుంటున్నా కదా సంవత్సరాల తరబడి. ఈ ప్రశ్నలు అడుగుతారు, మన వీడియోలు వినరు,
ఎన్ని వీడియోలు ఉన్నాయి మన యూట్యూబ్ వాటిలో లింకులో వినరు. ఒక రకమా శారీరక సమస్యలు ఉన్నాయి, మానసిక సమస్యలు ఉన్నాయి, బుద్ధిపరమైన సమస్యలు ఉన్నాయి, ఆధ్యాత్మిక సమస్యలు ఉన్నాయి. శరీరం బాగుంటే బాగుంది, ఆర్థికంగా దెబ్బతింటే శరీరం బాగుంది, బాగుందని రోజు పెళ్ళమ్మూడు కొట్టుకుంటే శాంతి ఏది? శరీరం బాగుంటే శాంతి ఉంటుందా? ఇరుగు పొరుగు వారితో గొడవలు సుఖశాంతులతో జీవించే సంసారం ఎక్కడుంది అసలు? ఎంతమందికి ఆర్థిక సమస్యలు అనుకోని ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, సడన్గా చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు కుటుంబంలో, ఇలాగా దుఃఖంతో ఎంత అలమటిస్తున్నారు. ఏం చేసుకుంటారు? ఇది ఫిట్గా ఉంటారంట శరీరం. ఏం చేస్తాడు? ఫిట్గా ఉంటే ఈ సమస్యలతో ఉన్నవాడు కుంగిపోతాడు. నువ్వు శరీరం ఎంత ఫిట్గా ఉంచుకున్నా నువ్వు దుఃఖంలోంచి బయటపడలేవు, ఆ రోగాల్లోంచి, ఆ ఆర్థిక స్థితిలోంచి, వీటిలోంచి. ఫిట్గా ఉంచు మనసుని, బుద్ధిని, ఆత్మాని, ఆ జ్ఞానం సంపాదించు. అజ్ఞానంలో ఉన్నావు, అంధకారంలో ఉన్నావు. చేత చెప్పుకుంటూ పోతే అయ్యే చెప్తున్నా మనం రోజు కూడా. అందుకే అసలు భీమవరం క్లాసు ఏదైనా కూడా రోగాల కోసం అంటే నేను ఒక్కోసారి అంటూ ఉంటాను, రోగాల కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడికి రావక్కర్లేదు, ఆత్మజ్ఞానం అనే ఆసక్తి ఉంటే రండి అని చెప్పంటూ ఉంటాను. గతమాను రోగాలు చెప్తే సంవత్సరాల తర్వాత చెప్తున్నారు మా మాస్టర్లు రోగాల గురించి. రోగాలు బయటపడిపోయారా? ఎవరు బయటపడిపోయారు? ఏదో ఏదో సోది యాస్ట్రల్ సర్జరీ, శాస్త్రల్ సర్జరీ, ఆడొస్తాడు నేను తీసేస్తాడు, ఈడు వస్తాడు తీసి హాస్పిటల్లోకి వెళ్ళి చేసేచ్చుగా, లక్షలు అసలు ఖర్చు పెడుతున్నారా? ఎవరు కాదంటాడు కూర్చుని ఒక గంట, ఆ పేషెంట్లందరినీ కూర్చోబెట్టి లక్షలు ఖర్చు లేకుండా వాళ్ళు సర్జరీ చేయించేచ్చుగా పెద్ద గొప్పోళ్ళలాగా మొదలెడతారు. వీళ్ళు తెలియని వాళ్ళు ఏం చేస్తారు? కొత్త వాళ్ళు పాపం ఏదో ఆశ తగ్గుతుంది బయటపడతామని కూర్చుంటారు వాళ్ళు. వీళ్ళు ఇంకా గొప్ప, ఆయన వచ్చాడు అనుకో, ఈయన వచ్చాడు అనుకో, ఈయన తీసేశాడు అనుకో, ఆయన తీసేడు, ఏం తీసేస్తాడు, ఎవడు తీసేస్తాడు? మనం చేసిన పాపాల వల్ల వచ్చిన రోగాలు, ఆ పాప కర్మల వల్ల రోగాలు వచ్చినాయి. ఆ కర్మలు పోతే కానీ నీ రోగం పోదన్న సంగతి ఆ చెప్పేవాడికి తెలియదు, ఈయనేవాడికి తెలియదు. ఇంచక్క అలా సంబరపడుతూ ఉంటాడు, ఆడు చెప్తూ ఉంటాడు సంవత్సరాల తర్వాత, ఈ వింటూనే ఉంటాడు, ఆ రోగం మటుకు అలాగే ఉంటుంది. లేకపోతే అనుభవించాలి, అనుభవించలేడు, అనుభవించగలిగే శక్తి కూడా లేదు. ధ్యానం చేయించరు, కళ్ళు మూసుకుని ఏమి చేస్తున్నా అది ధ్యానం కాదు, ఏమీ చెయ్యకపోవడమే ధ్యానం. బాహ్య ఇంద్రియాలతో కానీ, అంతరింద్రమైన మనసుతో కానీ ఏమీ చెయ్యకపోవడమే ధ్యానం. ఆ స్థితికి నువ్వు రావాలి అంటే ఒక్కటే మార్గం, అదే శ్వాస మీద యాస, అదే పత్రి గారు మన గురువు గారు మనకిచ్చింది, అది చెయ్యి, అది సరైన ధ్యానం. అక్కడ నీకు మార్పులన్నీ వస్తాయి, నీ శక్తి వస్తుంది, తట్టుకుంటావు. నువ్వు తీవ్రంగా చేస్తే నీ జ్ఞానం పెరిగితే కర్మ కూడా పోతుంది. ఎంతసేపు శరీరం శరీరం శరీరం, ఇంకేం లేవనుకుంటున్నారా? ఊరికేది నామకహం ఉంది, శరీరం యొక్క ప్రమేయం ఏం లేదు. మనసు ఎలా చెప్తే శరీరం అలా చేస్తుంది. ఇంత శరీరం శరీరం అంటున్నారు, ఆత్మ శరీరాన్ని తప్పుకుంటే శరీరం ఏమవుతుంది? శవమవుతుంది. ఇంత ఫిట్గా ఉంచుకున్నటువంటి శరీరం కూడా, కండలు పెంచినటువంటి శరీరం కూడా శవమైపోతుంది. చెయ్యి అప్పటిదాకా 500 కేజీలు ఎత్తాడు, 500 కేజీలు కదా గడ్డి పరకు కూడా లేపలేడు.
ఆత్మ తప్పుకుంటే ఏం చేసుకోవాలి? ఆ కండల్ని ఫోటో తీసుకుని ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకుని సంతోషించాలి. ఇంకంతకన్నా దేనికి పని చేస్తే ఆ కండలం? శరీరం ఫిట్గా ఉండాలా? మాంసం తిన్నోళ్ళు అందరూ ఫిట్గా లేరా? ఎన్ని పనులు చేస్తున్నారు? ఎంత మేధస్సు ఉపయోగిస్తున్నారు? ఎంత గొప్పగా జీవిస్తున్నారు? అని చేత గుర్తుపెట్టుకోండి, శరీరం ఒక్కటే కాదు, మనసు ఫిట్గా ఉండాలి, ఇంకా ఎక్కువ ముఖ్యం. దానికంటే ముఖ్యం బుద్ధి. అయ్యే చెప్పుకుంటున్నాం కదా రోజుల తరబడి రోజుల తరబడి. దానికంటే ముఖ్యమైనది ఆత్మ. ఇంచేత గుర్తుపెట్టుకోండి, ధ్యానాన్ని బాగా చేయాలి. ఎంత బాగా చేస్తే అంత మీరు. ఇంకేతంటే చాలామంది మీ ఫోన్ నెంబర్ తెలియక అని చెప్పి అంటున్నారు, మేము జాయిన్ కాలేకపోతున్నాం, ఈరోజు మీ నెంబర్ దొరికింది అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం కాకపోయినా తర్వాత ఎంతోమంది చూస్తున్నారు వీడియో, వాళ్ళందరి కోసం నా ఫోన్ నెంబర్ చెప్తున్నాను. 944-03-944-03-09812-09812 నెంబర్. మీరు ఫోన్ చేసినా సరే, మాట్లాడినా సరే, మిమ్మల్ని ఇలాంటి జూమ్లో కానీ ఇవన్నీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది. మీరు కూడా మాతో పాల్గొని సాధన చేయొచ్చు, గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు, ప్రతి ఒక్కళ్ళు గొప్ప జ్ఞానం సంపాదించవచ్చు. అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.